హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ నేత్రం మహేంద్ర. ఈ వీడియో స్పెషల్. మీకు గతంలో ఒక వీడియో ఆల్రెడీ చేసి పెట్టాము మా వర్క్షాప్ స్టూడెంట్స్ ద్వారా. ఆ వీడియో సారాంశం ఏంటంటే, ఒక ప్రముఖ దర్శకులు తమ్ముడు గారు హీరోగా చేస్తున్నటువంటి ఒక సినిమా డైరెక్టర్, అంటే ఆ డైరెక్టర్ గారికి అది డెబ్యూ సినిమా. సో ఆ డైరెక్టర్ గారు ఇప్పుడు రెండో సినిమా ప్లానింగ్లో ఉన్నారు. సో అందులో భాగంగా మనకి ఒక అద్భుతమైన అవకాశం అయితే ఇవ్వటం జరిగింది. అవకాశం వచ్చేసి మన వర్క్షాప్ స్టూడెంట్స్ కానివ్వండి, అట్లాగే మన ఛానల్ వ్యూయర్స్ కానివ్వండి, ఎవరైనా సరే మంచి కథ రాయగలిగే శక్తి సత్తా ఉంటే నాకు చెప్పండి. ఆ కథ నాకు నచ్చితే నాకు అవకాశం ఉన్నంత వరకు లక్షల్లో రెమ్యునరేషన్ కూడా ఇస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి నేను మీకు ఆల్రెడీ ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది మా వర్క్షాప్ స్టూడెంట్స్ ద్వారా చేసి. సో ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఎవరైతే మనకి కథ వింటాం అని చెప్పేసి ఒక డైరెక్టర్ గారు అడిగారో, ఆ డైరెక్టర్ గారు ఈ వచ్చే వారం, అంటే రేపు ఆదివారం ఉంది, సోమవారం తర్వాత నుంచి వారం రోజుల్లో ఎప్పుడైనా సరే నేను మీరు పిలిస్తే మీ వర్క్షాప్కి వచ్చి మీరు లేదా మీ వర్క్షాప్ స్టూడెంట్స్ లేదా మీ ఛానల్ వ్యూయర్స్లో ఎవరైనా సరే క్రియేటివిటీ ఉండి మంచి సత్తా ఉండి మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక స్టోరీ కనుక చెప్పగలిగితే, అది నాకు నచ్చితే, మా పరిధిలో మా బడ్జెట్ పరిధిలో కనుక ఉంటే, మా ప్రొడ్యూసర్ గారికి కూడా అది కంఫర్టబుల్గా ఉంటే ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ని మేము చేస్తాము. అలాగే కథ ఇచ్చిన వాళ్ళకి వాళ్ళ పేరే వేస్తాము, అట్లాగే వాళ్ళకి మాకు అవకాశం ఉన్నంత వరకు లక్షల్లోనే రెమ్యునరేషన్ కూడా ఇవ్వటం జరుగుతుంది అని నాకు చెప్పడం జరిగింది. సో ఈ వీడియో సారాంశం ఒక్కటే, వచ్చే వారం అంటే ముందు ఇంకా 7 రోజుల్లోపు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఒక మంచి కథ చెప్పగలిగే సత్తా మీలో కనుక ఉంటే నాకు మీ డీటెయిల్స్ పంపించండి. ఖచ్చితంగా నేను ఆ డైరెక్టర్ గారితో కూర్చోబెడతాను. మీ కథకి వాళ్ళకి నచ్చితే మీకు ఒక మంచి అవకాశం ఇది. సో ఆ డైరెక్టర్ గారు నాకు కూడా పర్సనల్గా తెలుసు కాబట్టి నేను మీకు ఈ విషయాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే మీలో చాలామందికి ఒక అభద్రతా భావం ఉంటుంది, కథ చెప్తే వాళ్ళు దోచేసుకుంటారేమో, మన కథ దొంగిలించేస్తారేమో, మనకి గుర్తింపు డబ్బులు ఏమీ రావేమో అని చెప్పేసి. సో ఇక్కడ మీరు అలా భయపడాల్సిన అవసరం అయితే మ్యాక్సిమంలో మ్యాక్సిమం ఉండదు. ఎందుగురించి అంటే మనం ఒక పెద్ద వ్యవస్థ, నేత్రం అనేది ఇవాళ ఒకప్పుడు నేను ఒక్కడిని మాత్రమే ఉన్నా, ఇవాళ నా వర్క్షాప్ స్టూడెంట్స్ సుమారు 30 మంది వరకు ఉన్నారు. సో అలాగే వ్యూవర్స్ వచ్చేసి 1,000 మంది ఉన్నారు. సో మనందరం ఒక పెద్ద వ్యవస్థగా ఉన్నాం. సో మనం చెప్పే కదా వేరే వాళ్ళు ఎవరో దొంగిలించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండదు, సాధ్యమైనంత వరకు ఆ అవకాశం ఉండదు. ఇన్ కేస్ ఏదైనా సరే అలాంటి పరిస్థితి కనుక వస్తే మీతో పోరాడటానికి మేము మా వర్క్షాప్ స్టూడెంట్స్ అలాగే మన ఛానల్ వ్యూయర్స్ కూడా మీతోటి ఎప్పుడు మీ అండగా ఉంటారు. మీకు న్యాయం జరిగే వరకు మీతోటి మేము కూడా ఉంటాము. సో ఎటువంటి భయం లేకుండా మంచి కథ కనుక మీరు రాయగలిగితే, క్రియేటివిటీ ఆ సత్తా కనుక మీలో ఉంటే మీ డీటెయిల్స్ నాకు పంపించండి. ఇన్ కేస్ మీరు లైన్ కనుక లైన్ మాత్రమే చెప్పగలమండి, అలాగే డెవలప్మెంట్స్లో మాకంత ప్రావీణ్యం లేదు, మీ సహకారం కూడా కావాలి అనుకుంటే నేత్రం సంస్థ, అంటే నేను మాతోటి పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే మీకు కథని డెవలప్ చేసే ఆ ప్రక్రియలో మేము కూడా మీతోటి ఇన్వాల్వ్ అవుతాము. సో ఇన్వాల్వ్ అయినందుకు మీరు కూడా మాకేమైనా ఇస్తే నెక్స్ట్ ఆ ఇన్వాల్వ్ అయిన వాళ్ళకు కూడా ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మీరు అంటే మీరు ప్రత్యేకంగా ఇవ్వాల్సిన అవసరం అయితే ఏముండదు. మీకు మా కథ సెలెక్ట్ అయ్యి కథ ఏదైతే ఉంటుందో
మీరు ప్రాపర్గా సెట్ చేసుకోవటానికే అది మీరు ఇచ్చేది. సో అలా సెట్ అయితే అది వాళ్ళకి నచ్చితే మీకైతే లక్షల్లో రెమ్యునరేషన్ వస్తుంది కాబట్టి సో ఎటువంటి భయం అవసరం లేదు. సో ఇంత వివరంగా క్లియర్గా మీకు అన్ని విషయాలు చెప్తున్నామంటే మాకు ఎంతో నమ్మకం ఉంటేనే చెప్తాం. సో ప్లీజ్ మీకు మరిన్ని విషయాల కోసం సమాచారం కోసం నన్ను సంప్రదించాలి అనుకుంటే ఈ వీడియో పైన ఐకార్డ్స్లో కానివ్వండి, ఎండ్ స్క్రీన్స్లో కానివ్వండి, వీడియో కింద హ్యాష్ట్యాగ్ ఛానల్ ఫోన్ నెంబర్ అనే లింక్స్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా సరే ఫోన్ చేయాలనుకుంటే ఫస్ట్ ఒక వాట్సాప్ చేసి ఆ తర్వాత నేను టైం కేటాయిస్తాను, అప్పుడు మీరు నాతోటి మాట్లాడచ్చు. మాట్లాడటానికి ఏంటి ఎలా అనేది కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అట్లాగే మనం ఒక రైటర్స్ బ్యాంక్ను కూడా స్టార్ట్ చేసాము. సో కొత్త పాత రచయితలు ఎవరైనా సరే ఎక్కడున్నా సరే నేత్రం సంస్థలో మంచి రైటర్స్, మంచి టాలెంటెడ్ పర్సన్ రైటర్స్ ఉంటారు అనే విధంగా ఈ వారధిని క్రియేట్ చేయటం జరిగింది. సో ఇందులో మీరు కూడా భాగం కావాలంటే ఏం చేయాలి అనేది నేను మీకు ఆల్రెడీ చెప్పాను, గతంలో కూడా చెప్పాను. సో మళ్ళీ చెప్తాను. సో వివరాలన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే మీ డీటెయిల్స్ నాకు పంపించండి. అట్లాగే ఆ వీడియోలు కూడా నేను మీకు ఈ ఐకార్డ్స్లో ఎండ్ స్క్రీన్స్లో ఇస్తూ ఉంటాను, ఒకసారి చూడండి. సో మోర్ ఎవర్ అల్టిమేట్గా చివరిగా నేను చెప్పేది ఏంటంటే రానున్న 7 రోజుల్లో మీకు ఒక అద్భుతమైన రైటర్స్కి అద్భుతమైన అవకాశం ఇది. సో మీలో కనుక మంచి టాలెంట్ ఉంటే ఖచ్చితంగా మీరు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవటానికి, అట్లాగే కాస్త ఆదాయం కూడా సంపాదించుకోవటానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం, వినియోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే మరో ముఖ్య విషయం అండి, మా సంస్థలో ఏదైనా యాక్టివిటీస్ చేయాలంటే ఫీజులు అడుగుతున్నారు అని చెప్పేసి చాలామంది ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మాకు తెలిసింది. ఫీజులు అనేవి నామినల్గా ఉంటాయండి, ఎందుకనంటే ఇంత పెద్ద వ్యవస్థను నడపాలంటే మాకు కూడా చాలా ఖర్చు అవుతుంది. సో మేమేదో ఎక్కడో చోట కూర్చొని చేసే పని కాదు కాబట్టి మీ అందరికీ కంఫర్ట్గా ఆఫీసులు, మెయింటెనెన్స్లు, ఎంప్లాయీస్, జీతాలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మేమైతే ఫీజులు అనేది పెట్టడం జరిగింది. అట్లాగే ఒక సీరియస్నెస్ వస్తుంది ఈ సంస్థలోకి రావాలనుకునే వాళ్ళకి, ఎందుకనంటే టైం పాస్గా వచ్చేవాళ్ళు, కాస్త మమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, అలాగే టాలెంట్ లేకుండా ఏదో ట్రై చేద్దాం సరదాగా అనే ఇలాంటి బ్యాచ్ ఎడిక్ట్ అవుతారు, ఎడిక్ట్ అయిపోతారు. సీరియస్గా ఎఫర్ట్స్ పెట్టేవాళ్ళే కాస్త చిన్న ఫీజు పే చేస్తే మనకి మన నిజంగా టాలెంట్ ఉండి మన క్రియేటివిటీ వాళ్ళకి నచ్చితే మనకు అవకాశం వస్తుందిగా అనుకునే వాళ్ళకి మాత్రమే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ నేత్రం మహేంద్ర.